వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనకారుడు రాసిన 145వ కీర్తన 18వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. తనకు మొరపెట్టు వారికి, నిజముగా తనకు మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు నేను దేవునికి మొరపెడుతున్నాను కదా అని మీలో చాలామంది భావించవచ్చు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నిజముగా తనకు మొరపెట్టి వారికి, సహజంగా మన జీవితాల్లో జరిగే విశేషాలు ఏమిటంటే, ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగినప్పుడు మన రక్త సంబంధులతో మాట్లాడుకోవాలి, స్నేహితులకు చెప్పాలి, పక్కింటి వారితో మాట్లాడాలి ఆ సమస్య గురించి అని ఆలోచన చేస్తాం. కానీ వెంటనే అది దేవునికి చెప్పాలి అని ఒక చిన్న ఆలోచన మనం చెయ్యం. అంటే నీ రెగ్యులర్ ప్రేయర్ వేరు. రెగ్యులర్ ప్రేయర్ అంటే నువ్వు సహజంగా కొన్ని సిస్టమ్స్ పెట్టుకుంటావు. మార్నింగ్ లేవగానే వచ్చిన ప్రేయర్ చేస్తున్నాను, పడుకునే ముందు ఒక ప్రేయర్ చేస్తున్నాను, ఇది మొరబెట్టడమే కదా అని నువ్వు అనుకోవచ్చు. కీర్తనకారుడు స్పష్టంగా ఈ మాట ఎందుకు రాసి ఉండుంటాడంటే, తనకు రియల్గా మొరపెట్టాలంట. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర మొరపెట్టడం అంటే ఇక దాన్ని మించింది లేదు. అయ్యా, నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు, ఈ సమస్య ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు. ఎందుకంటే రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు కొన్ని విషయాల్లోనే మనకు సహాయం చేస్తారు. కానీ ఆ రెండు సార్లు మనం, మూడు సార్లు కనుక వారిని ఏదైనా సహాయం అడిగితే వారు మాట దాటేస్తారు, తప్పించుకుంటారు, మనకి ఆ సహాయం చేయకుండానే ఉంటారు. జీవం కలిగిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎన్నిసార్లు అయినా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దానికి జవాబు ఇచ్చే దేవుడు అన్నమాట. అంతటి జీవం కలిగిన దేవుడికి నువ్వు ముందుగా మొరపెట్టవు. ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే దూర బంధువులు ఎవరో ఉంటారు, ఒక ఫోన్ కాల్ వస్తుంది, బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళారు, మన దగ్గర డబ్బు లేకపోతే గబగబా వెళ్ళి ఎవరన్నా డబ్బులు అడిగి తీసుకుని ఎంత స్పీడ్గా పరిగెత్తాలనే ఆలోచన మనం చేస్తాం. కానీ ఫస్ట్ మోకాళ్ళేసి ఆ ప్రాబ్లమ్ని దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, మా బాబాయ్, మా డాడీ, మా మమ్మీ సీరియస్గా ఉన్నారంట, మేమంతా ఆందోళన పడుతున్నాం, దయచేసి వాళ్ళ అవసరం మాకు ఉందయ్యా, కొంచెం ఆ హెల్త్ ఇష్యూలో మీరు మాకు సహాయం చేయాలి, డాక్టర్ల స్థానంలో మీరు ఉండాలి అని మనం ఎప్పుడూ కూడా ప్రభువుని అడగం. దేవునికి మొరపెట్టడం అంటే అదే. జీవం కలిగిన దేవుడు బైబిల్లో అనేక విషయాలు, నా వాక్యాల్లో నేను ఎప్పుడు మీకు తరచుగా చెప్పే మాట, బైబిల్ అంటే ఏం రాయబడి ఉంటుందంటే, మనకన్నా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జన్మించిన మనుషుల యొక్క చరిత్ర రాయబడి ఉంటుంది. వారు ఎలాగూ ఈ లోకంలో జీవించారో, మనలాంటి సమస్యలు వారికి వచ్చినప్పుడు ఎలా జయించారో రాయబడి ఉంటుంది. అది ఒక పాఠం మనకి నేర్చుకోవటానికి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఎట్లనగా, నా జనుల మొర నేను ఆలకించాను, నేను ఆ ప్రాబ్లం మీద దృష్టి పెట్టాను. సమూయేలుతో జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. ఆ లోపలికి వెళ్తే, కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద ఒకరిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈవేళకు నేను బెన్యామీను దేశంలో నుంచి ఒక మనుషులను నీ దగ్గరికి పంపించబోతున్నాను. సమూయేలుకి అర్థమై ఉండదు. వారి జనుల మొరపెట్టినప్పుడంట దేవుడు ఆ మొరను ఆలకించి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక ఆలోచన చేసి దృష్టి పెట్టాడంట. మనం సహజంగా మనం కొన్ని విషయాల్లో దృష్టి పెడతాం. మన పిల్లలు ఏదైనా మన రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అడిగారు, డాడీ నేను 2 రోజులు కొంచెం క్యాంపు, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను మెడ్రాస్ వెళ్ళాలి, నాకు 10,000 కావాలి
అని వెళ్ళిపోయాడు. యాక్చువల్గా మన దగ్గర లేవు, 1000 ఉన్నాయి అనుకోండి. దృష్టి పెడతాం, బాబు వెళ్ళాలి, వాడు అడిగాడు నన్ను ఎలా సమకూర్చాలి, దాన్ని దృష్టి పెట్టడం అంటాం. ఆ రోజుకి వాడికి సమకూర్చి పంపిస్తాం. దేవుడికున్న గొప్ప విశేషం ఏంటంటే ఆయనకి నిజంగా కనుక మనం మొరపెట్టినప్పుడంట ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ మీద ఆయన దృష్టి పెడతాడంట. ఇక్కడ ఇస్రాయేలీయులని వేరే దేశస్తులు వచ్చి హింస పెడుతున్నారు. ఆ హింస తట్టుకోలేక దేవునికి వారు నిజంగా మొర పెడుతున్నారంట. దేవుడు ఆ మొరను ఆలకించి దాని మీద దృష్టి పెట్టి సమూయేలును పిలిచాడు. సమూయేలు, వారు మొర పెడుతున్నారు కాబట్టి ఎవరైతే వారిని ఇబ్బంది పెడుతున్నారో, ఫిలిస్తీన్లని అమాలేకీలని ఎవరైనా కానీ, వారి నుండి నా జనులను నేను రక్షించాలి కాబట్టి ఈ జనుల్లో నుంచి, బెన్యామిన్ దేశం నుంచి ఒక మనుషుడిని దగ్గరికి వస్తాడు, ఆ మనుషుడిని నువ్వు రాజుగా అభిషేకించు, దేవునికే మహిమ కలుగునుగాక. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయటానికి ఇంకొక వ్యక్తిని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. మన ప్రాబ్లం ఉన్నప్పుడు, అందుకనే నేను ఇందాక మీతో అన్న మాట అది, ఆ సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు ఎవరికి ఫోన్ చేయమను. గబగబా నీ రక్త సంబంధులు బంధువులు నీకు ఇంకా బాగా కిత్తని కింద అనుకుంటావు, అందరిని పక్కన పెట్టు, ఫస్ట్ దేవునికి ఫోన్ చేయి. నువ్వు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. అయ్యా, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోలేనయ్యా, నా వల్ల కాదు తండ్రి, నాకన్నా ముందు మీ దూతలను పంపించు, ఇది సాల్వ్ అవ్వాలయ్యా అని మొరపెట్టడం నేర్చుకున్నట్లయితే దానికి ఒక ప్లాన్ ఆయన వేయటం మొదలు పెడతాడు. ప్రభు అంటున్నాడు, సమూయేలు రేపు ఈ టైంకి నీ దగ్గరికి బెన్యామిన్ దేశం నుంచి ఒక మనుషుడు వస్తాడు. బెన్యామిన్ దేశం సమూయేలుకు తెలుసు, 12 గోత్రాలు కానా దేశం వెళ్ళినప్పుడు యెహోషువా కాలేబులు ఏం చేశారంటే 12 గోత్రాలకి ఆ భూభాగాన్ని విభజించారు. అనేక యుద్ధాలు చేసి ఆక్రమించుకుని ఎరుకో గోడలు పడగొట్టి అనేక యుద్ధాలు చేసిన తర్వాత 12 గోత్రాలకు పంచారు. 12 గోత్రాల్లో బెన్యామిన్ గోత్రము చాలా పనికిరాని గోత్రం అని వారి ఉద్దేశం. బెన్యామిను ఎలా వచ్చాడు మనందరం ఆలోచన చేస్తే, రాహేలు 2వ కుమారుడు, యాకోబు 14 సంవత్సరాలు గొర్రెలు కాసి రాహేల కోసం రాహేల్ని ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాడు. మొదటి సంతానం యేషోబు జన్మించాడు. 2వ సంతానము గర్భంతో ఉంది, కానా దేశం వచ్చింది, ఇంకా హెబ్రోను వెళ్ళలా బేతేలుకు వెళ్ళాడు. దేవుడు నిచ్చెన మీద కనబడిన ప్రదేశం అది, అక్కడ బలులు అర్పించాడు, కిందకి దిగి వచ్చాడు. ఆవిడకి పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అవగానే డెలివరీ అయింది, కానీ డెలివరీ అవుతుండగానే మరణించే పరిస్థితి వచ్చింది. మరణిస్తున్నానంత తెలుసు రాహేలి. రాహేలి అన్నది, వీడు వేదన పుత్రుడు, వీడు పుట్టడం వల్ల నేను మరణిస్తున్నాను కాబట్టి మన ఇద్దరి మధ్య ఆ లవ్ బాండింగ్ దూరం అవుతుంది కాబట్టి 14 నా కోసం నువ్వు గొర్రెలు కాసావు, మన ఇద్దరం హ్యాపీగా ఉండాల్సిన సమయంలో వీడు జన్మించడం వల్ల నేను మరణిస్తున్నాను కాబట్టి వీడు దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు, బెనోని అందంట. మరి తండ్రి ఆవిడ వేదనలో మాట్లాడింది కానీ అమ్మ బెనోని కాదమ్మా, బెన్యామీను అన్నాడట. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. మన రైట్ హ్యాండ్, 2 హ్యాండ్స్ ఉన్నాయి మనకి, లెఫ్ట్ హ్యాండ్ ఉంది, రైట్ హ్యాండ్ ఉంది. చాలామంది యూస్ చేసేది రైట్ హ్యాండే యూస్ చేస్తారు. ఏది పట్టుకోవాలన్నా, ఎవరన్నా కొట్టాలన్నా, ఏదైనా బలమైంది పట్టుకోవాలంటే కుడి చేయి. బెన్యామీను ఎవరంట? కుడి చేతి పుత్రుడు అంట. అవసరమైనప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు రైట్ హ్యాండ్ ఎలా ఉపయోగపడుతుందో బెన్యామీను అలాంటి వాడంట. యాకోబు అన్నాడమ్మా బెనోని కాదు, బెన్యామీను అన్నాడు. బెన్యామీను కడసారి వాడు, 12వ వాడు కాబట్టి పంచడంలో వచ్చేప్పటికి కూడా కొన్ని పనికిరాని భూములను ఒక వేరే ప్రదేశానికి వారిని పంపేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రభు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు ఇస్రాయేలీలైన నా జనాంగం నాకు మొరపెడుతున్నారు, కానీ వీరిని రక్షించడానికి, వీరిని విడిపించడానికి బెన్యామిన్ దేశంలో నుంచి ఒక మనుషుడు వస్తున్నాడు. బహుశా సమూయేలుకి అర్థమై ఉండదు, ఇదేంటి ఒక పనికిరాని దేశంలో నుంచి వీళ్ళందరూ యోధులైన వారు, వీరిని రక్షించడానికి అక్కడి నుంచి ఒక మనుషుడు రావటం ఏంటి? దేవుని ప్రవక్త కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు
ఆ సమూయేలుకు తెలుసు కాబట్టి బహుశా అందుకే దేవుడు అతన్ని ఎన్నుకుని ఉండుంటాడు అనుకుని ఆలోచన చేసి ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అసలు ఇంతకీ ఇశ్రాయేలీలకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు దేవునికి మొరపెట్టారు? ప్రేమైనా దేవుని బిడ్డలారా, డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయనకి ఎవరు నిజంగా మొర పెడతారో వారి మొరలు ఆలకించి వారికి సమీపంగా ఉండి సహాయం పడతాడంట. వీళ్ళు మొరపెట్టారు దేవునికి, ఏ సందర్భంలో మొరపెట్టుంటారు అన్నది మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అమోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషువాదు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనగా, అమోనీయుడైన నాహాష్ అంట ఒక రాజు ఇస్రాయేల్ దేశం మీద దండెత్తి వచ్చాడు. అతను యాబేషు లాదు అనే ప్రదేశానికి వచ్చి అక్కడున్న ఇస్రాయేలీలందరినీ పిలిచి, మీరు నాతో యుద్ధం చేస్తారా, నాకు లొంగిపోతారా అని అడిగాడంట. వారందరూ అతని ప్రభావం చూశారు, అతని పరాక్రమం చూశారు. కనుక అయ్యా, మేమైతే మీ మీద యుద్ధం చేయలేం, కానీ దయచేసి నువ్వేం చేస్తావంటే మేము మీకు లొంగిపోతాం, మాతో ఏదైనా ఒక నిబంధన చేయండి, ఆ నిబంధనకి మేము మీకు కట్టుబడి ఉంటాం అని నాహాష్తో మాట్లాడారు. 2వ వచనంలో ఇస్రాయేల్ అందరినీ మీదకి నింద తెచ్చినట్లుగా మీ అందరి కుడికన్నులు. ఇక్కడ నాహాష్ అంటున్నాడు, ఏయ్, మీరు పెద్ద వీరులు, దేవుని బిడ్డలని విర్రవీగుతున్నారు కదా, మీ అందరూ బతికి ఉన్నంత కాలం మీకు ఒక నింద తేవాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఏమిటా నింద అంటే, ఇస్రాయేలీలు అందరూ కూడా ప్రతి మనిషి కుడికన్ను నేను పీకించేస్తాను, ఎక్కడికన్నా మీరు వెళ్ళి వాడి కుడికన్ను ఎందుకు లేదు అంటే పలానా అమోనీయుడైన నాహాషుకు లొంగిపోయాము అని గుర్తుగా ఉంటుంది, మీ కుడికళ్ళు పీకేస్తాను అని చెప్పాడంట. ఎవరైనా ఆలోచన చేయండి, ఒక బ్రతికి ఉన్న మనిషిని ఆ కన్ను పీకేస్తే ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైన ఆ వ్యక్తి మన సంసోనికి కూడా బ్రతికుండగానే 2 కళ్ళు పీకేసేసారు, కావాలని పీకేశారు. అది ఎంత బాధాకరమైన విషయమో. సరే, ఒక స్టేజ్లో ఒక బలవంతుడు కాబట్టి సంసోన్ తట్టుకున్నాడు. ఒక స్త్రీ తట్టుకోగలదా? ఒక చిన్న బాబు తట్టుకోగలడా? ఒక పాప తట్టుకోగలదా? ఇస్రాయేలీలందరికీ కళ్ళు పీకేస్తాడంట, కుడికన్ను తీసేస్తాడంట. అది వాడి నిబంధన అంట. ఆ నిబంధన విన్నప్పుడు నిజంగా వారు బిగ్గరగా మొరపెట్టక ఏం చేస్తారు? ఇక అంతకన్నా మించిన ఆపద ఏదైనా ఉంటుందా? దేవుని సన్నిధికి వెళ్ళి వారు మళ్ళా జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. వారు ఇంకో దేశాన్ని ఆశ్రయించలా, వారు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలా, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం మొదలు పెట్టారండి. అయ్యా, ఏమిటి పరిస్థితి? ఈ సమస్య నుంచి ఎలా తప్పుకోగలరు? మరి ఆ రాజు అన్నారంటే, అయ్యా, నువ్వేం చేస్తావంటే 7 దినములు మాకు సమయం ఇచ్చినట్లయితే, మేము గనక మీ మీద యుద్ధం చేయలేని పక్షమైతే మాలో ఎవరైనా రాజు బయలుదేరతాడేమో, మాలో ఎవరైనా ఒక రాజు సిద్ధపడి మమ్మల్ని రక్షిస్తాడేమో చూసుకుంటాం. ఏ రాజు గనక మాకు దొరకని పక్షమైతే నిజంగానే మేము నీకు లొంగిపోయి నీ నిబంధనకు కట్టుబడి ఉంటాం. 7 డేస్ టైం ఉంది. ఈ 7 డేస్ టైంలో బైబిల్ చాలా గమనించండి, ఏ ఆపద వచ్చినా వారికున్న గొప్పతనం, ఎందుకు వారు దేవునికి ఇష్టమైన పిల్లలు అయ్యారంటే, ఎందుకు వారు దేవుడు పదే పదే వారిని కాచి కాపాడాడంటే, సమస్యలు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టుకునేవాళ్ళు. దేవగ్రంథం అంతా చూడండి, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేవారు, గోని పట్ట కట్టుకునేవాళ్ళు. వారు అలా ఉండి దేవుని సన్నిధిలో అడిగేవారు. వీళ్ళు 7 రోజుల టైంలో దేవునికి మొరపెట్టుకోవటం మొదలు పెట్టారు. ఎవరో ఒకళ్ళని దేవుడు పంపిస్తాడు, తప్పకుండా మా మొరలు విని మమ్మల్ని రక్షిస్తాడు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ నడుస్తున్నప్పుడు ప్రభు ఈ సమయంలో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నా జనుల మొర నాకు వినపడింది, నేను దృష్టి పెట్టాను. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఏ పనికిరాని గోత్రం అని మీరు దూరంగా పెట్టారో, పనికిరాని భూములు, పనికిరాని స్థలాలు మీరు బెన్యామీను గోత్రికులకు ఇచ్చారు కదా, ఆ గోత్రంలో నుంచి ఒకరిని వీళ్ళందరి మీద రాజుగా ఉండటానికి రేపు పొద్దున్న నీ దగ్గరకు పంపిస్తున్నాను. సమూయేలు ప్రవక్త, ఓ నీకు సాధ్యం అయ్యా, మాకైతే మేము చేయలేం, ఎదురు చూస్తున్నాడు ఎవరు వస్తారా అని. ఇక్కడ బెన్యామీను గోత్రికుడైన
సౌలు అనే యవనస్తుడు ఉన్నాడు. ఈ సౌలు అనే యవనస్తుడు కీషుకి కుమారుడు. సౌలు అనే యవనస్తుడు ఇక్కడికి రావాలి అభిషేకించబడటానికి, రాజుగా అభిషేకించబడటానికి రావాలి. ఎలా వస్తాడు, దేవుని ప్లాన్లు ఎలా ఉంటాయో చూడండి. ఒక మనిషిని ఇంకో ప్రదేశానికి ఎలా నడిపిస్తాడో చూడండి. కరెక్ట్గా వారి డాడీ ఆ గాడిదలంతా మేయటానికి వెళ్ళినప్పుడు ఆ గాడిదలు ఇంటికి రాలేదంట. గాడిదలు ఇంటికి రాలా చూశాడు వాళ్ళ డాడీ. ఓ రోజు చూశాడు, రెండు రోజులు చూశాడు, చూసుంటాడు. సౌలును పిలిచాడు, అయ్యా గాడిదలు ఇంటికి రాలేదురా, ఎక్కడో దారి తప్పినట్టున్నాయి, ఒక పనివాడిని తీసుకుని నువ్వు వెళ్ళి అవి ఎక్కడున్నాయో కనిపెట్టి తోలుకుని రమ్మన్నాడు. ఇక్కడ దేవుని ఆలోచనలు ప్లాన్లు ఎలా ఉంటాయంటే, నేను అంటాను ఇందులో బైబిల్లో లేదు, కొన్ని మనం దేవుని క్రియల గురించి మాట్లాడుకోవాలని రాసి ఉండవు. బహుశా దేవదూతలు వచ్చే గాడిదలను తీసుకెళ్ళి ఎక్కడికైనా తోలేసి ఉంటారు, లేకపోతే ఏమైపోతాయి గాడిదలు కనపడకుండా ఎందుకు పోతాయి. రోజు ఇంటికి వచ్చే గాడిదలు పట్టణంలో చూస్తుంటాం మనం, పశువులు ఉంటాయి డస్ట్బిన్ దగ్గరికి వచ్చి పాడేసిన అరిటాకులు అవన్నీ తినేస్తూ ఉంటాయి. సాయంకాలం అయ్యేవరకు ఆవులను గేదెలు వెళ్ళిపోయి యజమాని దగ్గర పాలిస్తూ ఉంటాయి. ఎక్కడికి తప్పిపో, అలవాటైన పశువులై. ఈ గాడిదలు కూడా తిరిగి రావాలి. తిరిగి రాకుండా పోయినా అంటే ఇది దేవుడి ప్లాన్, తప్పించబడాలి. దేవదూతలు వచ్చి పక్క తోలేసి ఉంటారు. సౌలు వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ 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 ఏం చేశాడంటే, బెన్యామీను సరిహద్దు దాటి ఇస్రాయేల్ దేశం సరిహద్దులోకి వచ్చాడు. సరిహద్దులోకి వచ్చి చాలా టైం అయిపోయింది. అప్పుడు ఆ పనివాడు తన్నాడంటే, బాబు మా డాడీ నా గురించి గాడిదలు పోతే పోయి నేనేమయ్యానని వేదన పడతాడేమో, మనం వెనుతిరిగి వెళ్దాం రమ్మన్నాడు. కరెక్ట్గా వాళ్ళు ఎంటర్ అయిన ప్రదేశం ఎక్కడంటే, సమూయేలు ప్రవక్త ఉన్న ప్రదేశం అది. అక్కడ ఆ పనివాడు అన్నాడంటయ్యా సౌలు గారు ఒక చిన్న మాట, ఇక్కడ సమూయేలని ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే ప్రవక్తే. దీర్ఘదర్శి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని దీర్ఘంగా ఆలోచనలు చేసి ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వారు దివ్య దృష్టితో ఆ కనుక్కుని చెప్పేవాళ్ళు అన్నమాట. అతను అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒక మాట అడుగుదాం, ఒకవేళ ఆయన మనకు చెబుతాడేమో. మా చిన్నప్పుడు కూడా ఆ విలేజెస్లో మన ఇంట్లో వస్తువులు ఏమైనా బంగారం గడియారం ఉంగరాలు పోగొట్టుకున్నప్పుడు శకునాలు చెప్పే స్త్రీలు ఉండేవాళ్ళు, శకునం చెప్పే పిచ్చమ్మ ఎంకమ్మ ఎల్లమ్మ అనేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఈ పోగొట్టుకున్న వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు. ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళు మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఆహారం భుజిస్తారు. కానీ ఒక పర్టికులర్ రూమ్లోకి వచ్చి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టుగా కూర్చున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మనిషి రాగానే వాళ్ళు ముందు మాట్లాడేసేవాళ్ళు, నువ్వు ఫలానా నీ బ్రాస్లెట్ పోగొట్టుకున్నావు, నీ గొలుసు పోగొట్టుకున్నావు, ఎవరో తీలా మీ ఇంట్లోనే ఫలానా మనిషి తీశాడు వెళ్ళి ఎత్తుక్కో అనేవాళ్ళు. వాళ్ళకి దొరుకుతూ ఉండే అంటే కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వు, చిన్నప్పుడు ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు లేరు, ఎవరు నమ్మట్లేదు, టెక్నాలజీ మారిపోయింది కాబట్టి. అప్పుడు ఉండేవాళ్ళు. అయితే సమూహాల దగ్గరికి ఎవరైనా ఇలా ఏదైనా సమస్య ఉండి వస్తే ఆయన వారికి చెప్పేవాడు. అందుకని ఆయన దీర్ఘదర్శి అన్నారు. సౌలు సౌలుకున్న పనివాడు కలిసి సమూహాల దగ్గరికే వచ్చి, అయ్యా ఇక్కడ ఎవరో దీర్ఘదర్శి ఉన్నారంట కదా, మా గాడిదలు తప్పిపోయినవి, అవి మాకు కనబడట్లేదు, ఆయన అడిగితే మాకు తెలుసుదని వచ్చాం. అతను రాగానే ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9:17 సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పాను. ఎప్పుడైతే సౌలు సమూయేలు దగ్గరకు వచ్చాడో, వాస్తవానికి సౌలు వచ్చింది గాడిదలు తెలుసుకోవటంకి వచ్చాడు. రాగానే ప్రభు మాట్లాడుతున్నాడు, సమూయేలు నువ్వు కొమ్ములో తైలం రెడీగా పోసుకుని ఉండు, అదిగో ఆ పిల్లాడు వస్తున్నాడు చూడు, అతడే నా జనులను ఎవరైతే హింస పెడుతున్నారో వారి నుంచి రక్షించగలిగిన సమర్థుడు, ఇతన్ని నువ్వు రాజుగా అభిషేకించాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అతను రాగానే సమూయేలు ఏం చేశాడంటే, కొమ్ములో తైలం తీసుకుని, అయ్యా ప్రభు నిన్ను అభిషేకించమంటున్నాడు రాజుగా, ఇదిగో నీ మీద నేను అభిషేకం చేస్తున్నాను, నువ్వే మమ్మల్ని అందరినీ రక్షించేవాడు, దేవుడు నీతో ఉండబోతున్నాడంట అని రాజుగా అభిషేకించి తైలం పోసాడంట. పోయగానే సమూయేలు ప్రవక్త అభిషేకించగానే సౌలు అంటున్నాడు,
మొదటి సమూయేలు గ్రంథము 9:21 అందుకు సౌలు, నేను బెన్యామీనుడను, మేము చాలా అల్పులము, మేము పనికిరాని వారము, నువ్వు అసలు ఎవరి మీద నన్ను అభిషేకిస్తున్నావో అయ్యా నువ్వు ఆలోచన చేసావా, నా తండ్రి వంశం ఏంటి, మేమందరం ఎవరమేమి, మేము ఒక పనికిరాని గోత్రం వారం, మేమెలా మీ మీద రాజులం అవుతాం, అతనికి అర్థం కాల. అది సమూయేలుకు తెలుసు కాబట్టి దేవుడు నన్ను అభిషేకించమన్నాడు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను అయ్యా, అసలు నేను వచ్చింది అందుకు కాదయ్యా, నా గాడిదలు తప్పిపోయినాయి, వాటి గురించి నేను దగ్గర అడగటానికి వచ్చాను. నువ్వు ఎందుకు రావాలో, ఎందుకు తీసుకురావాలో అది ప్రభువుకు తెలుసు. ప్రభువు నాతో చెప్పాడు, నువ్వు మా అందరి మీద రాజువి, మమ్మల్ని రక్షించాలి, దేవునికి మహిమ కలుగురుగాక. ఇశ్రాయేలీల మొర దేవుడు ఆలకించి ఒక పనికిరాని గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని ఒక దేశానికి రాజుగా ఎన్నుకుని రక్షించడానికి అక్కడికి పంపాడంట. ప్రతి చోట కూడా కొంతమంది ఆ సణుగుడు గొనుగుడు చేసే వ్యక్తులు ఉంటారు. ఆ 27వ వచనాన్ని చదివినట్లయితే, పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షించగలడు, ఈ బెన్యామీను గోత్రం వాడు మనల్ని రక్షించటం ఏంటి, ఇది ఎలా సాధ్యమో అని హేళన చేశారంట. అది దేవునికి తెలుసు అది ఎలాగో అన్నది. సౌలు గురించి రాయబడి ఉంటుంది, అతను మహా అందమైన వాడు, చాలా హైట్గా బలార్జుడిగా ఉండేవాడంట. ఈ భుజాల దగ్గర నుంచి అతను చాలా హైట్గా ఉండేవాడంట. అతని మేనరిజం అందులో రాయబడి ఉంటుంది. ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఒక అతన్ని రాజుగా ఎలా సెలెక్ట్ చేశాడనే దాని కొరకు, అది మనలాంటి వారికి ఆలోచన రాకుండా ఆయన ముందే అతని గురించి వివరణ ఇచ్చాడు. అందులో బైబిల్ అనేది పెద్ద మెగా స్క్రిప్ట్ అండి, అది మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ డౌట్ రాకుండా ఆయన క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారు, ఈడెవడరా మనల్ని రక్షించడానికి, బెన్యామీను గోత్రం వాడు ఇశ్రాయేల్ గోత్రం వాళ్ళని రక్షించగలడా, అది సాధ్యమా అని అనుకున్నారంట. అది ఎలా సాధ్యమో చూద్దాం. ఎప్పుడైతే మరి నాహాషు మీ కన్నులు ఇవ్వండి అని అడిగాడో, బహుశా సమయం అయిపోయి ఉంటుంది, వారం రోజులు టైం అడిగారు. వారందరూ నంట మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 4వ వచనంలో, ఎప్పుడైతే నాహాషు యొక్క నిబంధన విడుదలైందో, దాన్ని సౌలు ఎక్కడ గిబియోనులో నివాసం ఉన్నాడో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న జనాంగం అందరికీ తెలియచెప్పారంట, మనం ఇచ్చిన గడువు అయిపోయింది, ఇక మన కుడి కన్ను పీకేస్తాడంట అతను అని బిగ్గరగా ఏడ్చారంట. వాళ్ళు బిగ్గరగా ఏడుస్తున్న టైంలో ఏం జరిగిందంటే, 5వ వచనంలో, సౌలు పశువులను మేపటానికి తోలుకుని వెళ్ళి ఆ టైంకి వస్తున్నాడంట. వస్తున్నప్పుడు వారు బిగ్గరగా ఏడుస్తున్నారు, బిగ్గరగా దేవునికి మొరపెడుతున్నారు, దేవా నువ్వు మమ్మల్ని రక్షించాలి అయ్యా, అయ్యా నువ్వే మమ్మల్ని రక్షించాలి, చిన్నలు పెద్దలు శిశువులు అందరూ ఏడ్చేస్తున్నారు, బిగ్గర బిగ్గరగా ఏడుస్తున్నారు. సౌలు చూశాడు ఆ సన్నివేశం, ఏం జరిగింది ఏం జరిగింది, పలానా వాడు ఎవడో మా మీద ఆక్రమించుకునే రీతిగా మాట్లాడుతున్నాడు. వెంటనే అంటే సౌలు తనకున్న పశువులను ముక్కలు చేసి ఇశ్రాయేల్ దేశం చుట్టూ విసిరి వేసి ఆ జనాంగాన్ని కబురు చేశాడంట. మీరు కనుక ఈరోజు నాతో పాటు యుద్ధంలో ఏకీభవించినట్లయితే, మీ పశువులన్నింటినీ కూడా ఇలాగే నేను తున్నా తునకలుగా నరికి వేస్తాను అని. వెంటనే వాళ్ళందరూ వచ్చి సౌలు దగ్గరకు వచ్చి, అయా దేవుడు నిన్ను అభిషేకించాడు కనుక నువ్వు ఏ రీతిగా మమ్మల్ని రక్షిస్తావో మేము నీతో ఏకీభవిస్తాం, దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనంలో, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి రాగా అతని మీదకి బలముగా వచ్చెను, అతను అత్యంత ఆగ్రహం చెంది ఎప్పుడైతే వార్త విన్నాడో దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిందని. దేవుని ఆత్మ సౌలు మీదకి రాగానే అతను అత్యంత ఆగ్రహం తెచ్చుకుని కోపం తెచ్చుకుని, ఇశ్రాయేల్ అందరినీ మీకు పౌరుషం ఉంటే రండి మనం యుద్ధభూమికి వెళ్దామని వారందరినీ పిలిచాడండి. 11వ వచనంలో, రెండో రోజుకి అందరూ వచ్చేసారు, అందరినీ సమకూర్చుకుని 3 భాగాలుగా విభాగించి తెల్లవారుచుండగా ఎక్కడ శత్రువులు పొంచి ఉన్నారో
వారిలోకి చొచ్చుకుని వెళ్ళి తెల్లవారేలోపు అందరినీ తెగ నరికారంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఎవరు మొర పెడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సౌలుని ఎన్నుకున్నాడు రక్షించడానికి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాబ్లం ఏంటో, నీ సమస్య ఏంటో, అక్కడ ఇస్రాయేలీలకు వచ్చింది ఆ సమస్య, కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకు వేరొక సమస్య వచ్చి ఉంటుంది. నువ్వు నిజంగా దేవునికి మొర పెడుతున్నావా? నువ్వు నిజంగా దేవునికి మొర పెట్టినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి, ఆ సమస్య నుంచి విడిపించడానికి ఎవరినైనా నీ దగ్గరికి పంపిస్తాడు. ఒకవేళ నువ్వు ఎవడైనా నీ దృష్టిలో పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారేమో, వాళ్ళనైనా నీ దగ్గరికి పంపిస్తాడు. వెంటనేనంట, ఎప్పుడైతే సౌలు ఆశ్చర్య కార్యం చేశాడో, జనం అన్నారంట, ఎవరు నిన్ను పనికి మాలిన వారు అన్నారో వాళ్ళని కూడా చంపేస్తాం రమ్మన్నారంట. 13వ వచనంలో సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలును రక్షణ కలుగజేసను గనుక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏం రోజు? ఇశ్రాయేలీలకు దేవుడు రక్షణ కలుగజేసిన రోజు కాబట్టి అలాంటి వారిని మనం క్షమిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన మొర ఆలకించే దేవుడు అండి. ఎవరు మొరైనా ఆలకిస్తాడు. మనం నిజంగా దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మా అమ్మగారు అంటా ఉండేవాళ్ళు, మనుషులకు వస్తాయి కానీ కష్టాలు మానులకు వస్తాయా, చెట్లకు వస్తాయా కష్టాలు, జంతువులకు వస్తాయా కష్టాలు, మనుషులకే వస్తాయంట. వచ్చినప్పుడు భయపడ మాకు ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను రక్షించడానికి సమర్థుడైన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. నిన్ను భూమి మీదకు పంపించిన దేవుడు ఒక ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయనకు నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈ సమస్య ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో దేవుడు నీ సమస్య తీర్చునుగాక, నీ సమస్య తీర్చబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలు మంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఎన్నో సమస్యలు మా జీవితంలో ఎదురైనప్పుడు నిజంగా నీకు మొరపెట్టలేకపోతున్నామేమో, మేము లోకంలోకి పరిగెడతాం కానీ నీ సన్నిధికి వచ్చి నీకు మొరపెట్టాలనే ఆలోచన మేము చేయట్లేదేమో ప్రభువా. నిజముగా నీకు మొరపెట్టి వారికి సమీపముగా ఉన్నాను, నేను జవాబిస్తాను, నేను రక్షిస్తానని ఈ వాక్యం ద్వారా ఇశ్రాయేలును రక్షించడానికి సౌలు నేరీతిగా రాజుగా ఎన్నుకున్నారో, మమ్మల్ని రక్షించడానికి మీ దూతలను మాకు పంపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు, వారి కుటుంబ వ్యవస్థలో అది ఏ సమస్య అయినా కూడా తండ్రి ఇప్పుడే దర్శించండి, ఇప్పుడే దర్శించండి అయ్యా. ఆ సమస్య నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక, బిడ్డలకు విడుదల కలగ చేయమని, వెంటనే మీ కార్యం చేయమని నదరేడని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా.